సో హాయ్ గైస్, సో ఈరోజు వీడియో వచ్చేసి సో మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది అనుకుంట. సో థంబ్నైల్ చూస్తే సో నాకు రీసెంట్ టైమ్స్లో కూడా చాలా మెసేజెస్ అండ్ కామెంట్స్ అయితే వచ్చాయి గైస్, సో వాట్సాప్ స్టేటస్ గురించి. సో స్టేటస్ వీడియో పెట్టగానే సో మొత్తం బ్లర్ అవుతుంది, సో స్టేటస్లో ఉన్న సో ఆ వీడియోలో ఉన్న క్వాలిటీ మొత్తం పోతుంది అని చెప్పేసి చాలామంది అయితే చెప్పారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్కి మనకు కొన్ని యాప్స్ అండ్ వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. సో నేను అన్ని ట్రై చేశాను గైస్, సో పాండా యాప్ అండ్ కొన్ని వెబ్సైట్స్ కూడా ట్రై చేశాను. సో అదేంటంటే కొందరికి వర్క్ అవుతుంది అండ్ కొందరికి వర్క్ అవుతలేదు అనమాట. సో 50%కి మందికి వర్క్ అవుతుంది, సో మిగతా 50%కి మందికి వర్క్ అయితే అవుతలేదనమాట. సో ఇప్పుడు మనకు ఇప్పుడున్న యాప్స్లో బెస్ట్ యాప్ అంటే వెన్లో యాప్ అనమాట. సో వెన్లో యాప్ అంటే చాలా అంటే చాలా బాగుంది గైస్. సో వెన్లో యాప్లో మనకు కంప్రెస్ అంటే చాలా బాగా అవుతుంది. సో మనం జస్ట్ వెన్లో యాప్లో వితిన్ సెకండ్స్లో కంప్రెస్ చేసుకొని వాట్సాప్ స్టేటస్ పెడితే మనకు ఎట్లాంటి బ్లర్ కాదు, సో ఎట్లా ఉన్న క్వాలిటీ మనకు వాట్సాప్ స్టేటస్ అట్లా వస్తుంది అనమాట. సో ఎట్లాంటి ప్రాబ్లం రాదు గైస్, సో అందరికీ వర్క్ అవుతుంది అనమాట ఈ యాప్. సో నాకైతే చాలా బాగా వర్క్ అయింది. సో నేను చాలా ఒక మల్టిపుల్ ఫోన్స్ పెట్టుకొని కూడా నేను వెన్లో యాప్లో ట్రై చేశాను. సో 2-3 ఫోన్స్లో కూడా ట్రై చేశాను అనమాట వెన్లో యాప్లో. సో చాలా అంటే చాలా బాగుంది. సో ఎట్లాంటి ప్రాబ్లం అయితే వస్తలేదు. సో అందరికైతే వర్క్ అవుతుంది అనుకుంటున్నా. సో ఒకసారి చూడండి గైస్, సో డిస్క్రిప్షన్లో అయితే వెన్లో యాప్ మోడేపీకే లింక్ అయితే ఉందన్నమాట. సో వెన్లో యాప్ మనకు ప్లేస్టోర్లో కూడా అవైలబుల్ అయితే ఉంటుంది, కాకపోతే మనకు ప్రీమియం సెటింగ్స్ అయితే రావు అనమాట దాంట్లో. సో నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాను మోడేపీకే, అండ్ డిస్క్రిప్షన్లో కూడా సపరేట్గా అప్లోడ్ చేశాను. సో సింపుల్గా మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకొని సో ఒకసారి మీరు ట్రై చేయండి. సో కంపల్సరీ 100% అందరికి వర్క్ అవుతుంది. సో ఒకవేళ వర్క్ అయితే కనుక సింపుల్గా మీరు కమెంట్ అయితే. సో ఎక్కువ లేట్ చేయకుండా మనం డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. కాకపోతే దానికంటే ముందు ప్లీజ్ ఈ వీడియోకి అయితే లైక్ చేయండి గైస్, అండ్ కమెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కన బెల్లైకాన్ని ఆల్లో పెట్టుకొని యాక్టివేట్ చేసుకోండి. సో నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తుందాం. సో గైస్, నేను ఫస్ట్ వాట్సాప్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. సో గైస్ వాట్సాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత సో నేను ఒక ఫుల్ స్క్రీన్ స్టేటస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు గైస్, సో ఫుల్ స్క్రీన్ స్టేటస్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉందన్నమాట. సింపుల్గా దీన్ని అయితే అప్లోడ్ చేస్తున్నాను ఫస్ట్. సో దీన్ని అప్లోడ్ చేస్తున్నాయి, ఇది కంప్లీట్ అయిపోతుంది. సో గైస్ స్టేటస్ అయితే అప్లోడ్ అయితే అయిపోయింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు గైస్, సో మొత్తం బ్లర్ అంటే బ్లర్ అయిపోయింది కదా. సో నేను డైరెక్ట్ డౌన్లోడ్ చేసి స్టేటస్ అయితే అప్లోడ్ చేశాను అనమాట. సో దానికి ఎట్లాంటి కంప్రెస్ అయితే చేయలేను. సో డైరెక్ట్ ప్లే మనకు వాట్సాప్లో అయితే అప్లోడ్ చేశాను అనమాట. సో అందుకే మొత్తం బ్లర్ అయిపోయింది, మొత్తం పగిలిపోయింది. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. సో ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు దీన్ని మనం కంప్రెస్ చేద్దాం, వెన్లో యాప్లో కంప్రెస్ చేద్దాం. సింపుల్గా నేను వెన్లో యాప్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. సో గైస్ వెన్లో యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో గైస్ వెన్లో యాప్ ప్లేస్టోర్లో అయితే డౌన్లోడ్ చేసుకోకండి గైస్. సో నేను కింద డిస్క్రిప్షన్లో అయితే మోడేపీకే లింక్ అయితే ఇచ్చానమాట. సో ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకుంటే ఏమవుతుందంటే సో మనకు ప్రీమియం సెటింగ్స్ అయితే రావన్నమాట. సో నా టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది కదా, సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంది. సో టెలిగ్రామ్ ఛానల్లో వెన్లో యాప్ మోడేపీకే అయితే అప్లోడ్ చేశానమాట. సో సింపుల్గా మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ డైరెక్ట్ వెన్లో యాప్ మోడేపీకే లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో కూడా సపరేట్గా అప్లోడ్ చేశాను. సో అక్కడైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. సో గైస్ వెన్లో యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత సింపుల్గా మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే ఇక్కడ మీకు సెటింగ్ సింబల్ ఆప్షన్ అయితే ఉంది కదా సెటింగ్స్ లాగా, సింపుల్గా సెటింగ్స్ మీద. సో గైస్ సెటింగ్స్ మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత సో ఇక్కడ మీరు పైన చూడండి, డిఫాల్ట్ సెటింగ్స్ అయితే ఉంది కదా. సో ఏం చేంజ్ చేయకండి గైస్, సో అవి అట్లనే ఉండని. సో ఎట్లా ఉన్నాయో అట్లనే ఉండని. సో కింద ఇక్కడ మీరు చూస్తే ప్రీమియం సెటింగ్స్ అని చెప్పేసి ఉన్నాయి కదా. సో ఒకవేళ మీరు ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకుంటే కనుక సో ఇక్కడ మీకు ప్రీమియం సెటింగ్స్ అయితే చూపించదు అనమాట. సో నేను డిస్క్రిప్షన్లో మోడేపీకే లింక్ ఇచ్చాను, అండ్ మనకు టెలిగ్రామ్లో కూడా ఇచ్చాను అనమాట. సింపుల్గా మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ప్రీమియం సెటింగ్స్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మీకు రీసొల్యూషన్ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంది కదా, సింపుల్గా దాని మీద ట్యాప్ చేయండి. సో హై అనే ఆప్షన్ అయితే ఉంటుంది, మీరు అల్ట్రా హై పెట్టేసుకోండి. సో అల్ట్రా హై పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు బైట్ రేట్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, సింపుల్గా దాని మీద ట్యాప్ చేయండి. సో మొత్తం పైన మీకు 3.4 MBPS అయితే ఉంది కదా, సింపుల్గా దాని మీద పెట్టేసుకొని సింపుల్గా రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ మనకు రిమూవ్ వాటర్ మార్క్ అయితే ఉంది కదా, సో దీన్ని ఆన్ చేసుకోండి. సో దీన్ని ఆన్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకు వెన్లో అని చెప్పేసి వాటర్ మార్క్ అయితే రాదనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ మనకి ఇక్కడ వచ్చేసి కస్టమ్ వాటర్ మార్క్ అయితే ఉంది కదా. సో ఇది వచ్చేసి సో మీ గ్యాలరీ అయితే చూపిస్తుంది అనమాట. సింపుల్గా మీరు మీ లోగో అయితే ఏదైనా ఉంటుంది కదా, సింపుల్గా మీ లోగో పెట్టేసుకోవచ్చు అనమాట, లైక్ వాటర్ మార్క్ లాగా. వెన్లో అనేది దగ్గర మీ పేరు అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఆల్రెడీ మీరు అలైట్ మోషన్లో పెట్టేసుకుంటారు కదా, సో మళ్ళీ దీంట్లో ఏం అవసరం లేదు. జస్ట్ మీరు కంప్లీట్ చేయడానికి మాత్రమే వెన్లో యాప్ అయితే యూజ్ చేయండి. సో చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది కానీ. సో సింపుల్ బ్యాక్ అయితే వచ్చేయండి. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సెలెక్ట్ వీడియో అని చెప్పేసి ఉంది కదా, సింపుల్గా దాని మీద ట్యాప్ చేయండి. సో సారీ, సెలెక్ట్ వీడియో అని చెప్పేసి ఉంది కదా, సింపుల్గా దాని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చిన తర్వాత సింపుల్గా మీ వీడియో అయితే సెలెక్ట్. సో గైస్ వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ నేను వీడియో వచ్చేసి 30 సెకండ్స్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి సో ఇక్కడ నాకు ఈ విధంగా అయితే చూపిస్తుంది అనమాట. సో నేను ఓకే అయితే క్లిక్ చేసేసిన. సో ఇక్కడ మీరు 30 సెకండ్స్ వీడియో మనకు మాక్సిమం వాట్సాప్ స్టేటస్ 30 సెకండ్సే ఉంటుంది కాబట్టి సో ఇక్కడ నేను 30 సెకండ్స్ వీడియో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో గైస్ వీడియో వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ థింగ్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీకు సెటింగ్ సింబల్ పక్క కంటిన్యూ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంది కదా, సింపుల్గా కంటిన్యూ మీద ట్యాప్ చేయండి. సో గైస్ కంటిన్యూ మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత సో ఇక్కడ మీరు చూడొచ్చు ప్రాసెసింగ్
ప్రాసెసింగ్ అయితే అవుతుంది అనమాట. సో ఇట్ విల్ టేక్ ఒక ఫ్యూ సెకండ్స్ వరకు అయితే ప్రాసెసింగ్ అయితే అవుతుంది, ఎక్కువ టైం ఏం తీసుకోదు, జస్ట్ ఒక సెకండ్స్ వరకు టైం అయితే తీసుకుంటుంది. సో ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ కలుస్తాను. సో గైస్ నాకైతే ఇక్కడ ప్రాసెసింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ప్రాసెసింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మీకు ఈ విధంగా అయితే చూపిస్తుంది అనమాట సక్సెస్ఫుల్ అని చెప్పేసి. సో ఇక్కడ మీకు సేవ్ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంది కదా గైస్, సింపుల్గా సేవ్ మీద ట్యాప్ చేయండి. సో సేవ్ మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు సేవ్ అని చెప్పేసి బ్లూ కలర్లో వస్తుంది, సింపుల్గా దాని మీద ట్యాప్ ఇస్తే మీ గ్యాలరీలోకి వీడియో అయితే సేవ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు సింపుల్ గ్యాలరీ అయితే ఓపెన్ చేసుకోండి. సో గైస్ గ్యాలరీ ఓపెన్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీకు వీడియో అయితే ఉంది కదా, సో ఇక్కడ డీటెయిల్స్లో చూపిస్తాను మీకు. సో వెన్లో అని చెప్పేసి సో ఈ విధంగా అయితే వీడియో అయితే ఉంటుంది కదా, సో మీరు సేవ్ చేసుకున్న వెన్లో యాప్లో సేవ్ చేసుకున్న వీడియో అయితే ఉంటుంది కదా, సో ఇదనమాట. సో వెన్లో యాప్లో సేవ్ చేసుకున్న వీడియో అయితే ఉంటుంది కదా, సింపుల్గా దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు షేర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది కదా గ్యాలరీలో, సింపుల్గా షేర్ మీద ట్యాప్ చేయండి. సో షేర్ మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు వాట్సాప్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో గైస్ వాట్సాప్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను సింపుల్గా స్టేటస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా స్టేటస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే సో ఇక్కడ మీరు చూడొచ్చు, సో స్టేటస్ అయితే ఉంది కదా మనకు. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు క్రాప్ ఆప్షన్ అయితే ఉంటుంది కదా పైన. సో ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసి స్టార్టింగ్ తీసుకొచ్చి మిడిల్లో పెట్టేసుకోండి. సో మిడిల్లో పెట్టేసి మళ్ళీ స్టార్టింగ్లోకి అయితే తెచ్చేయండి. సో విధంగా జస్ట్ ఒక వన్ టైం అయితే చేయండి. సో స్టార్టింగ్ది తెచ్చేసి మిడిల్లో పెట్టేసి మళ్ళీ స్టార్టింగ్లో తెచ్చేసేయండి. తెచ్చేసిన తర్వాత సింపుల్గా మీరు ఏదైనా క్యాప్షన్ పెట్టేసుకుంటే పెట్టేసుకోవచ్చు. సో పెట్టేసిన తర్వాత సింపుల్గా ఈ విధంగా సెండ్ కొడితే మనం సో మనకు స్టేటస్ అయితే అప్లోడ్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను వాట్సాప్ అయితే ఓపెన్ చేస్తున్నా. సో గైస్ వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత సో ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. సో ఇక్కడ అప్లోడ్ అయితే అవుతుంది. సో మొత్తం అప్లోడ్ అయిన తర్వాత సో నేను వీడియో అయితే చూపిస్తాను మీకు. సో గైస్ చూసారు కదా, సో స్టేటస్ అయితే అప్లోడ్ అయితే అయిపోయింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు జస్ట్ నౌ అని చెప్పేసి చూపిస్తుంది. సింపుల్ నేను ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నా. సో గైస్ ఇది ఫస్ట్ స్టేటస్ అనమాట. సో నేను డైరెక్ట్ అప్లోడ్ చేసిన స్టేటస్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి నేను వెన్లో యాప్లో కంప్రెస్ చేసుకున్న స్టేటస్ అనమాట. సో మీకు గుర్తుండాలని చెప్పేసి నేను ఇక్కడ క్యాప్షన్ కూడా పెట్టాను VH అని చెప్పేసి. సో ఇక్కడ మనం ఫస్ట్ అయితే చూద్దాం. సో ఫస్ట్ వీడియో అయితే చూద్దాం. సో ఇక్కడ మీరు ఫస్ట్ వీడియో అయితే చూడండి గైస్. సో ఈ విధంగా అయితే ఉంది, మొత్తం బ్లర్ అయితే ఉందన్నమాట. సో మీకు ఒకవేళ కరెక్ట్గా అనిపించకపోతే సో మీరు వీడియో అయితే ఉంది కదా, సో మీ వీడియో క్వాలిటీ ఎక్కువ పెట్టేసుకొని చూడండి. సో లేకపోతే మీరు ట్రై చేయండి గైస్. సో మీరు ట్రై చేసే మీకే అర్థమవుతుంది అనమాట. సో మీరు ఒకసారి ట్రై చేయండి. సో మోడేపీకే లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉందన్నమాట. సో సింపుల్గా మీరు డౌన్లోడ్ చేసుకొని సో ఒకసారి మీరు ట్రై చేయండి, మీకే అర్థమైపోతుంది. సో ట్రై చేసిన వాళ్ళు కంపల్సరీ కమెంట్ అయితే చేయండి, సో వర్క్ అయిందో లేదో అని చెప్పేసి. సో చాలా ఇప్పుడున్న యాప్స్లో సో వెన్లో యాపే బెస్ట్ అనమాట. సో ఇప్పుడున్న యాప్లో అయితే వెన్లో యాపే బెస్ట్. సో చాలా బాగా వర్క్ అవుతుంది. సో ఇది కంప్రెస్ చేయని స్టేటస్ అనమాట. సో ఫస్ట్ స్టేటస్. సో ఈ విధంగా అయితే ఉంది, మొత్తం బ్లర్ అయితే ఉంది. సో ఇప్పుడు చూడండి, సో ఇది కంప్రెస్ చేసిన స్టేటస్. సో ఇది చాలా అంటే చాలా ఎట్లా ఉన్న క్వాలిటీ అట్లనే వచ్చిందనమాట. సో చాలా అంటే చాలా బాగుంది గైస్. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇది గైస్, ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. సో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్ట్.